ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్. గరీబీ హటావో నినాదంతో పేద ప్రజల అభ్యున్నతికి ఇందిరమ్మ పాటుపడ్డారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహంకాళి చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే. ఇందిరమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. త్వరలోనే 3500 ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా వారికి వర్ధంతి వేడుకలను పూలమాలలు సమర్పిస్తూ పూలను సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రం కూడా జరిగిన సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం ఒకసారి ఇప్పుడున్నటువంటి తరానికి గుర్తు చేసేటువంటి సందర్భంలో ఇండియా అంటేనే ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశాలతో పోటీపడి పేదలను అభ్యున్నతిలోకి తీసుకుని రావడానికి కోసం అనేక అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహనీయురాలు గొప్ప నేత అని ఈరోజు ఉక్కు మహిళగా పేరు గాంచిన ఇందిరమ్మ గురించి గూడు గూడు గుడ్డ నినాదంతో గరిబీ అటావ్ అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి పేదలకు భూములను పంపిణీ చేసి ఇండ్లు లేని వారందరికీ దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి బ్యాంకులను జాతీయకరణ చేసి పేదలకు కూడా బ్యాంకులలో ఖాతాలు తెరిపించే విధంగా అనేక భూ సంస్కరణలు తీసుకొని వచ్చి అనేక గ్రామాలకు కారు చీమట్లతో కారు చీకట్లలో ఉన్నట్టు గ్రామాలకు కరెంటును తెప్పించే విధంగా ఒకటి కాదు రెండు కాదు వందలు వందలు చెప్పుకుంటూ పోతుంటే ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సంక్షేమ